దేశవ్యాప్తంగా అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక జాతీయ అవార్డును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈసారి టాలీవుడ్ నుంచి ప్రాంతీయ కేటగిరీలో ఓ 5 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో రంగస్థలం, మహానటి, భరత్ అనే నేను, గీతా గోవిందం లాంటి క్రేజీ చిత్రాలతో పాటు కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి పరిమిత బడ్జెట్ ప్రయోగాత్మక చిత్రానికి అర్హత దక్కింది. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాల్లో ఏది అవార్డు గెలుచుకోబోతుంది, ఏ స్టార్ జాతీయ అవార్డు అందుకోబోతున్నారంటూ ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రంగస్థలం, మహానటి పోటీ బరిలో టఫ్ కాంపిటీషన్ ఇస్తాయన్న ముచ్చట సాగుతోంది. అయితే కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రాన్ని తక్కువగా అంచనా వేయలేం. న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన స్పెషల్ మూవీ ఇది. మధ్యతరగతి బడుగు జీవుల జీవితాల్ని కళ్లకు కట్టినట్టు చూపడంలో డెబ్యూ దర్శకుడు వెంకటేష్ మహా అద్భుత పనితనం చూపించారు. వైజాగ్ కంచరపాలెంలో హైదరాబాద్ రెహమత్ నగర్ రూమ్ లో తాను అనుభవించిన, ప్రత్యక్షంగా చూసిన కష్టాలు తెరపై చూపించానని దర్శకుడు మహా తెలిపారు. స్క్రీన్ ప్లే పరంగాను ఉపయోగించిన లాజిక్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసింది. ఇక ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన నిర్మాత పరుచూరి ప్రవీణ చేసిన పాత్రకు ఎంతో గుర్తింపు దక్కింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతగా శ్రమించారో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు మహా. ఓ ఆటోని అద్దెకు తీసుకుని కొన్ని రోజుల పాటు వైజాగ్ కంచరపాలెం ఏరియాలో షూటింగ్ కి వెళ్లామని చెప్పారాయన. చిన్న సినిమా అయినా అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ హీరో దగ్గుపాటి రాణా అండగా నిలవడంతో ప్రచారం పరంగా హైప్ దక్కింది. రాణా ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గాను వ్యవహరించి కావాల్సిన ప్రమోషన్ సాయం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గాను ఈ చిత్రం ఆశించిన విజయాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుల రేసు నుంచి తప్పించడంపై అప్పట్లో ఆసక్తికర చర్చ సాగింది. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కలిగి చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని జాతీయ అవార్డుల నామినేషన్స్ కి పంపించాల్సిందిగా సమర్థించారు. ప్రస్తుతం ఈ సినిమా పైన అందరిలో ఆసక్తి నెలకొంది. పరిశ్రమలోనూ అవార్డు గెలుస్తుందన్న ఆసక్తికర చర్చ సాగుతుంది. ఒక సిన్సియర్ అటెంప్ట్ కి అవార్డు దక్కితే ఆ నవతరం దర్శకుడి కెరియర్ కి పెద్ద సహాయం అవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాకి సాయం చేసిన రాణాకి అవార్డుల పరంగా పేరొస్తుందా, నటీనటులకు గుర్తింపు దక్కుతుందా అన్నది వేచి చూడాలి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.